శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో కన్యా రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉంటాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయో, అనుకూల గ్రహాల వల్ల వ్యతిరేక గ్రహాల వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో, ఏ ఏ దానాలు ఇవ్వాలో, ఏ ఏ దేవీ దేవతలను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో కన్యా రాశి వాళ్ళకి కేవలం రెండు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. తృతీయంలో కేతు సంచారం, ద్వితీయంలో బుధుడి సంచారం మాత్రమే పూర్తిగా అనుకూలంగా ఉంది. శుక్రుడు అక్టోబర్ 24 నుంచి పాక్షికంగా పార్షియల్గా యోగిస్తున్నాడు. ఇక ఐదు గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. భాగ్యంలో రాహు, చతుర్థంలో గురువు, పంచమంలో శని, ఒకటి రెండు స్థానాల్లో లగ్న ద్వితీయాల్లో రవి, సప్తమంలో కుజుడు, ఐదు గ్రహాలు యాంటీ రిజల్ట్స్ ఇస్తున్నాయి. ఈ గ్రహాల ఫలితాలు మనం పరిశీలిస్తే, మాస ఫలితాలు పరిశీలిస్తే, తృతీయంలో కేతు, మూడో సంచారంలో కేతు ఉండటం వల్ల ప్రయాణాల్లో లాభం కలుగుతుంది. జర్నీస్ చేస్తే అదృష్టం బాగా వస్తుంది. ఇంపార్టెంట్ జర్నీస్ అన్ని అక్టోబర్లో పెట్టుకోండి. అలాగే ఏ వ్యవహారం అయినా సరే ఆ వ్యవహారంలో అంతిమంగా లాభం కలుగుతుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకొని సక్సెస్ సాధిస్తారు. అలాగే ద్వితీయంలో బుధుడి సంచారం ఉండటం వల్ల విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీ కెరీర్ ఆస్పెక్ట్లో ధనలాభం కలుగుతుంది. అయితే శుక్రుడు అక్టోబర్ 24 నుంచి పాక్షికంగా 11 సంచారం చేస్తూ యోగిస్తున్నాడు కాబట్టి అక్టోబర్ 24 నుంచి కళారంగంలో ఉన్న వాళ్ళకి విశేషంగా ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 23 వరకు సినిమా టీవీ రంగాల్లో ఒక రకంగా ఉంటుంది. అక్టోబర్ 24 నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి కారణం ఏకాదశి శుక్ర సంచారం. ఇక వ్యతిరేక గ్రహాల ఫలితాలు పరిశీలిస్తే రాహు భాగ్యంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అధికారుల వల్ల సమస్యలు ఉంటాయి. మీరు పనిచేసే చోట మీ బాస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, మాట్లాడితే ట్రాన్స్ఫర్ చేస్తానని భయపెడుతూ ఉంటాడు. అలాగే చతుర్థ గురువు సంచారం వల్ల ఆదాయానికి మించిన వ్యయం ఉంటుంది, ఖర్చులు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పంచమ శని సంచారం వల్ల సంతాన పరంగా ఏదో ఒక ఆందోళన, ఒత్తిడి అనేది తప్పకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే లగ్నం ద్వితీయంలో రవి సంచారం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. ఎవరి చేతుల్లో అయినా మోసపోయే అవకాశం కూడా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రవి లగ్నంలో ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వ్యక్తుల చేతుల్లో మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సప్తమంలో కుజుడి సంచారం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీ పార్ట్నర్తో, మీ లైఫ్ పార్ట్నర్తో చాలా జాగ్రత్తగా ఉంటాం ఈ నెలలో, ఎంతైనా అవసరం. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే కేవలం రెండు గ్రహాలు యోగిస్తున్నాయి, ఐదు గ్రహాలు అసలు యోగించట్లేదు, ఒక్క గ్రహం శుక్రుడు మాత్రం పార్షియల్గా అక్టోబర్ 24 నుంచి యోగిస్తున్నాడు. ఈ ఐదు వ్యతిరేక గ్రహాల ప్రీతి కోసం కొన్ని దానాలు ఇవ్వాలి. రాహువు ప్రీతి కోసం మినుములు, గురువు ప్రీతి కోసం శనగలు, శని ప్రీతి కోసం నల్ల నువ్వులు, రవి ప్రీతి కోసం గోధుమలు, కుదురు ప్రీతి కోసం కందులు ఈ నెలలో దానం ఇచ్చుకుంటే చాలా మంచిది. ఈ దానాలన్నీ ఇవ్వలేని వాళ్ళు హనుమంతుడు, దుర్గా, పరమేశ్వరుడు, ఈ ముగ్గురు దేవతల్ని అక్టోబర్ నెల మొత్తం పూజించాలి. హనుమంత్ ద్వాదశ నామ స్తోత్రం చదువుకోవటం, దుర్గా అష్టోత్తరం చదువుకోవటం, చంద్రశేఖర అష్టకం చదువుకోవటం వల్ల విశేషమైన శుభయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. రాశి ఫలితాలు అనేవి ఎప్పుడైనా 50% ఫలితాన్ని మాత్రమే సూచిస్తాయి. మిగిలిన 50% ఫలితాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.